విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కోసం వైసీపీ పోరుబాటు పట్టింది. ఈ నెల 22 నుంచి ప్రత్యేక రైల్వే జోన్ కోసం ఆత్మగౌరవ యాత్ర ప్రారంభమవుతుందన్నారు విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్. ఈ యాత్రలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పాల్గొన్నారని పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత మార్చి 22వ తారీఖు నుంచి అనకాపల్లి నుండి భీమిలి వరకు ఈ పాదయాత్ర చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 200 నుంచి 220 పైచీలకు కిలోమీటర్లని, దాదాపు 8 నియోజకవర్గాలు, కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 62 డివిజన్స్, అలాగే అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు, వీటన్నిటిల ద్వారా ఈ పాదయాత్ర వెళ్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరినీ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు చేస్తాం. ఈ కార్యాచరణలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలు గత సంవత్సరం చేపట్టినటువంటి ఆమర నిరాదీక్ష ఏదైతే మేము చేపట్టామో, అప్పుడు ఏ రకంగా అన్ని రాజకీయ పార్టీల తాలూకా మద్దతుని ఈ పోరాటంలో భాగస్వాములు కమ్మని చెప్పి ఏ రకంగా మనం కోరామో, అలాగే రాజకీయ పార్టీలు, మేధావులు, వివిధ వర్గాలు, వివిధ సంఘాలు, యువతరాన్ని, మహిళా లోకాన్ని అందరినీ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాంత ప్రజలు, అలాగే ఈ రాష్ట్ర ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన మీద కూడా ఈ పోరాటం జరుగుతుంది. అందుకే ఈ పాదయాత్రకి ఆత్మగౌరవ యాత్రగా దాన్ని నామకరణం చేస్తూ ఉన్నాం.